मरी మా వాదేంటంటే బ్రిలియంట్ స్కూల్లో గత 4 సంవత్సరం నుంచి మేము వర్క్ చేస్తున్నాం ఇక్కడ టీచర్గా ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తున్నాము మరి సీఎం గారు కరోనా టైంలో మరి ప్రైవేట్ టీచర్లకు కరోనా టైంలో మరి వాళ్ళకు 2000 రూపాయలు 25 కిలోల బియ్యం ఇవ్వాలని వారు సీఎం గారు నిర్ణయించిన సమయంలో మరి ప్రైవేట్ టీచర్లు అందరూ అప్లై చేసుకోవాలని చెప్పినప్పుడు మేము ప్రిన్సిపల్ మేడం గారికి శ్రీ లత మేడం గారికి ఇచ్చినాము ఆమె ఇచ్చినప్పుడు ఆమె మా యొక్క 14 మంది పేర్లు ఉన్నా కానీ టైస్లో వారి యొక్క పేర్లను మరి నమోదు చేయలేదు మాకు పేర్లు కానీ ఏవి రాలేవు మరి లేని వాళ్ళ పేర్లు గంగాధారు భాగ్యలక్ష్మి లాహరి అని వాళ్ళ పేర్లు ఉన్నాయి వారు వర్క్ చేయని వారి పేరు పెట్టి మరి ఒక ఆశ్రమ చెట్టు శ్రీలత అని ఒక ఆమె పేరు పెట్టుకొని ఈరోజు ఆ 2000 రూపాయలు 25 కిలో బియ్యం వారికి అందాలని వారు మరి మామిన ఎందుకు చేసిందో మాకు అర్థం కావట్లేదు మరి మేము ఎక్కడ డిఓ సార్ కూడా కానీ ఎవరికి చేసినా కానీ మా మేడం చేసిన నిర్లక్ష్యమే అది మీరు న్యాయం చేయాలని కోరుతున్నాను సీఎం గారు మరి మీరు ఏది ఎట్టి పరిస్థితులు అయినా మరి కరోనా సమయంలో మీరు ఇచ్చిన సహాయమును మేము కోల్పోయాము ఆ సహాయం మీరు మాకు తిరిగి అందించాలని మేము అందరం కోరుకుంటున్నాము మా స్టాఫ్ మొత్తము స్టాఫ్ మొత్తానికి ఎవరికి రాలేవు ఎటువంటి కానీ అప్లికేషన్ కూడా ఇవ్వలేదు మరి ఇందులో పాత్ర శ్రీ లత మేడము దొంగతనన స్టాంపులు తీసుకొని అవి తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మరి వీళ్ళ పాత్రను పోషిస్తూ లేను అప్లై చేసినా అని చెప్పేసి ఏదో భోగించేసుకొని ఇక్కడ విలేజ్లో ఉండకుండా ఎక్కడ వెళ్ళిపోయి దాక్కోవడం జరుగుతుంది మేము రమ్మానంటే మా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు మామూలునే బెదిరిస్తుంది మీరు ఎవరని మీరు ఆమెపైన కఠినమైన చర్యలు తీసుకొని ఈ బ్రిలియంట్ పై కఠినంగా చర్యలు తీసుకొని మేము చేసినప్పటి మా ఫలితాన్ని వృధా చేసింది కాబట్టి మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను వన్ ఇయర్ నుండి ఇదే స్కూల్లో చెప్తున్నాను నేను వేరే స్కూల్లో మినిమం ఇంటర్నేషనల్ వాళ్ళకు కూడా వచ్చింది ఇది ఈ స్కీమ్ వచ్చింది మరి ఆల్రెడీ మేము ట్రైనర్ టీచర్ ఒక్కరికి కూడా మా స్కూల్లో రాలేదు అంటే మేడం మా నేమ్స్ ఇవ్వలేదు అసలుకి నేమ్స్ ఇవ్వండి వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మాకు కంపల్సరీ న్యాయం కావాలి మా స్కూల్లో స్టాఫ్ అందరు కూడా ట్రైనడే కాబట్టి అందరికీ కూడా ఈ స్కీమ్ వర్తించడం చూద్దాం చెప్పండి ఆల్రెడీ మేము ఇచ్చిన అప్లికేషన్స్ కూడా మేడం దాంట్లో ఇంక్లూడ్ చేయలేదు అందరివి ఇచ్చినాం ఒక 5 కొన్ని సంవత్సరాల క్రితం మేబీ వాళ్ళు చేసిరా చేయలేదా మాకు తెలియదు ఒక 5 పేర్లు మాత్రం మేడం అప్డేట్ చేసిరు బ్రిలియంట్ స్కూల్ తరఫు నుండి అది కూడా అన్నోన్ పర్సన్స్ అది రీజన్ అది అదంతా కాదు ఇప్పుడు మాకు కావాల్సింది న్యాయం ఆ మేడంని అంటారా ఏదంటారా స్కూల్ని బ్లేమ్ చేయడం కాదు మా ఒపీనియన్ మాకు న్యాయం కావాలంతే మాకు అందించిన ఈ ప్రైవేటు టీచర్లకి 2000 రూపీస్ మాది 25 కిలోల బియ్యము ఇస్తామని కరోనా నేపథ్యంలో ప్రైవేట్ టీచర్లకు ఇస్తామని వాళ్ళు చెప్పారు అయితే మేము ప్రిన్సిపల్ శ్రీలత మేడంకి అప్లికేషన్ పెట్టినాం ఆమె పెడతానన్నది కానీ ఆమె మా అప్లికేషన్లు అసలే పెట్టలేదంట వాళ్ళ లిస్టులో కూడా వేరే వర్క్ చేయని వాళ్ళ పేర్లు వాళ్ళ లిస్టులో వచ్చినాయి మాయ మాత్రం అస్సలు రాలేదు నేను లాస్ట్ వర్కింగ్ డేస్ ఇంకా మార్చి 20 వరకు చేసినా కానీ మా వర్కింగ్ డేస్లో మేము చేసినా కానీ మాది మాత్రం మా పేర్లు రాలేదు ఆమె అసలు అప్లై చేయలేదని అంటుంది అసలు ఆమె అసలు ఊళ్ళో కూడా లేదంట ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేదు ఆమె ఏం చేసిందేమో ఇంత అన్యాయం చేసింది నిర్లక్ష్యాన్ని మీరు గమనించి మాకు ఏదైనా న్యాయం చేయండి ఖచ్చితంగా ఆర్థిక సహాయానికి మేము అర్హులమే ఎందుకంటే మేము లాస్ట్ వర్కింగ్ డే మార్చి 16 వరకు కూడా మేము స్కూల్లో వర్క్ చేస్తున్నాము కానీ మేము దరఖాస్తు చేసుకోవడానికి మేడంకి డీటెయిల్స్ అడగగా మేడం ఏమందంటే మేము స్కూల్ తరఫున అప్లై చేస్తామని చెప్పి మా దగ్గర నుండి వివరాలు సేకరించింది కానీ మేము ఎప్పుడు అంటే అకౌంట్లో డబ్బులు జమ కాలేదని చూసుకొని మేడంకి అప్పుడు అడిగినప్పుడు మేడం ఏమందంటే మేము అప్లై చేసాము
ప్రతి ఒక్కరికి అప్లై చేసాము. ఒకరికి ఒక రోజు కాకపోతే తర్వాత రోజు పడుతుండొచ్చు అని సమాధానం ఇచ్చింది. కానీ ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి చూడగా అక్కడ ఓన్లీ స్కూల్ తరఫున ఓన్లీ 5 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిసింది. 5 దరఖాస్తులను పరిశీలిస్తే అందులో ఒకరు శ్రీలత మేడం ప్రధానోపాధ్యాయురాలు కాగా మిగతా 4 మంది కూడా ఎవరు కూడా 2019-20 వర్క్ చేసినటువంటి స్టాఫ్ ఎవరు లేరు. మరి వాళ్ళకి ఎట్లా అర్హులుగా ప్రకటించి వాళ్ళకు ఆర్థిక సహాయం అందించారో మాకు తెలీదు. కానీ మేము మాత్రం యూడైస్ మాకు ఎందుకు మరి అప్లికేషన్స్ అప్లై చేయలేదని అడిగితే యూడైస్లో లేని కారణంగా అని చెప్తుంది. మరి ప్రభుత్వం యూడైస్లో లేకపోయినా ప్రతి ఒక్కరు అర్హులే అని చెప్పగా మేము అప్లికేషన్స్ చేసుకునే వాళ్ళము. కానీ మా నుండి అప్లికేషన్స్ చేయనివ్వకుండా తను ఎందుకు ఇలా మమ్మల్ని నమ్మించి మోసం చేసిందో మాకు తెలియట్లేదు. అప్పుడే చెప్తే మేము ఏదో విధంగా అప్లై చేసుకునే వాళ్ళము. దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాము. మార్చి నుండి మాకు జీతాలు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం కూడా మాకు అందకపోవడంతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి మీరు ఏదో ఒక విధంగా వారు పెట్టినటువంటి దరఖాస్తులను పునఃపరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.